मुलुगु जिल्ला ताड्वायि मंडलं काल्वपल्ली ग्रामंलो पोलं इसुक मेटलतो कूरिकुपोयिन संघटन चोटु चेसुकुंदी। गत वारं रोजुल क्रितं नुंचि कुरिसिन भारी वर्षाल कारणंगा काल्वपल्ली ग्राम चिवारिलो उन्न इसुक मेटलु कोत्तगा वागुलनु तलपिंचे विधंगा तयारैंदी। सुमारु 100 नुंचि 120 एकराल दाका रैतुल पोलाल्लो 5 फीट्ल मेर इसुक मेटलु एर्पडडंतो पोलं सागु चेसुकोकुंडा इब्बंदुलकु गुरि अवुतुन्नामनि रैतुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। పొలంలో తక్షణమే ఇసుకని తొలగించి భూమి సాగు చేసుకునే విధంగా ప్రభుత్వం చెరలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు। కాలపెల్లి సారు మా ఊరు కాలపెల్లి నా పేరు బడసాయక్క। 3 రోజులు వర్షం కొట్టింది। వర్షం కొడితే పై నుంచి నీళ్లు వచ్చాయి। నీళ్ల వరద ఎక్కువయి మా ఊరేనక అలా కొంటుంటది పనాటెరుకు కుంట ఆ చెరువు। ఆ చెరువు నీరు వచ్చి మొత్తం ఉసుక పోసి పొలాలు ఆ ఉసుక తీసే మార్గం చేయండి సారు। మా పోసిన నార్లు వేయనై పోసిరా దునిన దుక్కులు పోయినాయి అన్ని పోయినాయి సార్। మాకు ఇప్పుడు కరెంటు పోల్లు పోయినాయి। కరెంటు స్తంభాలు లేవు। కరెంటు పోల్లు అవి ట్రాన్స్ఫారాలు లేవు ఏం లేవు సార్। మేము ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక దయ్యో రెండు దయ్యో ఉన్నోళ్ళకైనా కానీ నీళ్ళు లేవు సార్। మాకు నీళ్ళు లేవు। కరెంటుకు తొందరగా కరెంటు తయారు చేయండి। తొందరగా ఉసుక తీసే మార్గం చేయండి సార్। మీకు దండం పెడతాను సార్। మీరు ఇక మీ మీద ఆధారపడ్డా గవర్నమెంట్ మీద ఆధారపడతాను సార్। మీకు దండం పెడతాను। నమది కాలవపల్లి తాడవాయి మండలం ములుగు జిల్లా అది కాలవపల్లి గ్రామం। నా పేరు రాజిరెడ్డి సారంపల్లి రాజిరెడ్డి। ఇది మన కత 20 తారీఖు నాడు వర్ష ప్రభావం వల్ల బీభత్సమైన వర్షం పడడం మాకు ఇక్కడ ఒక చెరువు ఉన్నది। ఈ చెరువుల నీరు ఆపుకోలేక ఆ జంగల్ వరదంత వచ్చి చెరువు ఆపుకోలేని పరిస్థితిలో ఈ కట్ట తెగింది। కట్ట తెగి 100 నుంచి 120 పొలాల దనక మొత్తం ఇసుక పెట్టి ఒక 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల దాకా ఇసుక పెట్టింది। చూడండి ఇప్పటి కూడా ఇంకా పోతనే ఉన్నది వరద। ఇసుక మెటల్ పెట్టింది గవర్నమెంట్ వాళ్ళు దయచేసి దాన్ని ఈ కట్ట నిర్మాణం చేసి ఆ ఇసుక మెటల్ తొలగించడానికి।